ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారనమాట, దాని గురించి. ఇదేంటంటే చాలామందికి దీని సింప్టమ్స్ ఉంటాయి కానీ దీని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారని చాలామందికి తెలీదు. మరి అలాంటప్పుడు వీటిలో ఏం సింప్టమ్స్ ఉంటాయి అనేది తెలుసుకుంటే ఇది ఫలానా రకమైన ప్రాబ్లం అనేది తెలుస్తుందన్నమాట. మరి ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే పేర్లోనే కొంచెం ఉంది. ఇది మామూలుగా ఏంటంటే దీంట్లో కాళ్ళు బాగా కదపాలనే బలీయమైన ఒక అలవాటు ఉంటుందన్నమాట. ఇది కాళ్ళు బాగా కదపాలనే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇది రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది, రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళకేంటంటే కాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పొజిషన్ నుంచి మార్చాలని అనిపిస్తుంది అన్నమాట. ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అలాగే ఉంటే వాళ్ళకి బాగుండదు, మళ్ళీ వేరే పొజిషన్లోకి మారుస్తారు. ఆ పొజిషన్లో కూడా వాళ్ళకి బాగుండదు, మళ్ళీ ఇలా కదుపుతూ ఉంటారన్నమాట. అంటే ఒక అసహనంగా కదపాలి అని అనిపించేలాగా ఉంటుంది. అయితే దీనివల్ల ఏంటంటే నిద్ర పట్టకపోవటం అనేది కూడా సంభవిస్తుంది. వీళ్ళకేంటంటే కాళ్ళు కదుపుతూ ఉంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. కాళ్ళు కదపటం కానీ నడవటం కానీ అలాగా చేసినప్పుడు వీళ్ళకి రిలీఫ్ ఉంటుంది అన్నమాట. సరే ఏంటంటే సినిమా హాల్లో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే ఫ్లైట్స్లో ప్రయాణించేటప్పుడు, ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కానీ ఇలాగ ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే కాళ్ళను కొంచెం సేపు కదిలించటము, లేకపోతే ఇటు అటు నడవటం చేసినప్పుడు అది కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది అన్నమాట. అయితే ఒక్కోసారి ఏంటంటే వీళ్ళకి కాళ్ళలో ఈ సెన్సేషన్స్ కూడా దురదలుగా ఉండటము, ఏదో పాకినట్టు ఉండటము, లేకపోతే కాళ్ళు నొప్పులుగా ఉండటము, షాక్ కొట్టినట్లు ఉండటము, కాళ్ళు లాగినట్లు ఉండటము, ఇలా కూడా ఉండొచ్చు అన్నమాట. సింప్టమ్స్ లక్షణాలన్నీ ఇలా కూడా కనబడవచ్చు. అయితే ఇది ఒక్కొక్కసారి కొంత టైం ఉండొచ్చు, కొంత టైం ఉండకపోవచ్చు. ఇది రెస్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువగా వస్తుంది కాబట్టి, అంటే రాత్రిపూట ఎక్కువగా వస్తుంది కాబట్టి రాత్రిపూట నిద్ర పట్టకపోవటం వల్ల పగలు మత్తుగా ఉండొచ్చు అన్నమాట వీళ్ళకి. ముఖ్యంగా ఇలా జరగటానికి కారణం ఏంటంటే బ్రెయిన్లో డోపమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అది లోపించటం వల్ల రావచ్చు. అంతేకాకుండా వంశపారంపర్యంగా కూడా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో ముఖ్యంగా డెలివరీకి ముందు ఇలా ఉండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని మందుల వల్ల కూడా ఇలాగా రావచ్చు అన్నమాట. ఇది ఆడవాళ్లలో ఎక్కువగా కనబడటానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి నరాల ఎఫెక్ట్ అవటం వల్ల కూడా ఇలా కనబడవచ్చు. అయితే మామూలుగా ఏంటంటే ఐరన్ లోపించటం వల్ల వచ్చే రక్తహీనతలో కూడా ఇలా కనబడవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కూడా కనబడవచ్చు. మరి కొన్ని రకాలైన మందులు, పార్కిన్సోనిజం మందులు వాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఇది కనబడుతుంది. ఒకసారి ఏంటంటే బహిష్ట సమయంలో ఎక్కువగా రక్తం పోయినప్పుడు, బ్లీడింగ్ అయినప్పుడు, అప్పుడు కూడా ఇది కనబడుతుంది. కొంతమంది రక్తదానం, ఎక్కువ సార్లు రక్తదానం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఇలాగ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోము కనబడటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ని కొన్ని మందులు పెంచుతాయన్నమాట. ఎలాంటి మందులు పెంచుతాయంటే ఈ డిప్రెషన్కి వాడే మందులు, తర్వాత ఎలర్జీలో వాడే మందులు, సైకోసిస్లో వాడే మందులు, వామిటింగ్ సెన్సేషన్కి వాడే మందులు, వీటన్నిటిలో కూడా ఇలాగ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ మందుల్ని వాడకుండా ఉంటే మంచిది. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే కారణాన్ని బట్టి దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. డోపమిన్ లోపించటం వల్ల వచ్చింది అయితే దానికి డోపమిన్కి సంబంధించిన మందులు వాడతారు. కానీ ఈ డోపమిన్కి సంబంధించిన మందులు ఏంటంటే రోజు ఇవ్వకూడదు. రోజు ఇస్తే ఏమవుతుంది, ఈ ప్రాబ్లము ఇంకా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా కొన్ని గావాపెంటిన్ అని, ప్రీ గాబాలిన్ అని కొన్ని మందులు ఉంటాయి, అవి కూడా ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లంకి పనిచేస్తాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని రకాలైన మందులు కూడా ఈ ప్రాబ్లంలో వాడచ్చు అన్నమాట.
మరి ఇదండి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.